Hi, hello guys, kaise ho, what's up, hello naru. I hope all are doing great. Now it's time around 5 PM in the evening. Okay, manu ippudu successfully aa clutch cable anedi aithe change chesam. You can see here clutch cable aithe change ayindi and alane idu chustunnaru kada nenu accelerator cruise chesepudu lock cheyadam kosam nenu deenni aithe use chestunnanu alane meeku edurga kanipistoo undochu. I hope see hazard lights kuda nenu pettinchanu cleaning chese machine anamata. చూడొక్కసారి ఎలా క్లీన్ చేస్తారు ప్లగ్ అనేది. ఫస్ట్ అందులో ఫిట్ చేసి ఇటువైపు ఉన్న వాల్ని వాల్ని అయితే ఓవర్ని మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. సక్సెస్ఫుల్లీ మనమైతే ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో ఉన్న హీరో షోరూమ్కి అయితే రీచ్ అయ్యాం. మన బైక్కి వచ్చి ఇప్పుడు ఎక్సలేటర్ కేబుల్ అనేది అయితే చేంజ్ చేస్తున్నాను. ఎందుకు ఏంటి అంటే నాకు బైక్తో వచ్చేప్పుడు ఈ ఎక్సలేటర్ కేబుల్ అనేది బాగా హార్డ్గా ఉందన్నమాట. నేను షోరూంలో అడిగాను, సార్ ఇది రీప్లేస్ చేయండి, ఈ కేబుల్ పాడైనట్టుంది అని. సో వాళ్ళు ఇప్పటిదాకా రెస్పాండ్ కాలేదు, పార్ట్ ఆర్డర్ పెడతాం, అది వచ్చిన తర్వాత చేంజ్ చేస్తాం, అది ఇది అని చెప్పారు. కానీ ఎనీవే మనం బైక్ తీసుకున్న తర్వాత మన బైక్ పార్ట్ మనం చేంజ్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు ఉండేది, కాబట్టి ఆబ్వియస్లీ పార్ట్ అనేది ఆర్డర్ చేసుకున్నాం. నాకు ఇప్పుడైతే ఫిట్ చేస్తున్నాను. ఎందుకు అనేసి అంటే లాంగ్ రైడ్కి వెళ్తున్నా కదా, సో అక్కడ మనకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి, ఇఫ్ ఇన్ కేస్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా జరిగితే ఈ పార్ట్ దొరకదు, ఫిట్ చేయడానికి మెకానిక్ కూడా దొరకదు అనమాట. సో బిఫోరే చేంజ్ చేసుకొని వెళ్తే బెటర్ అని నా చాయిస్. సో ఇప్పుడైతే దీని కేబుల్ అనేది చేంజ్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్. అడ్జస్ట్మెంట్ అనేది చెక్ చేస్తున్నారు. అనేది నీట్గా ఉంచుకోండి లాంగ్ రైడ్స్లో వెళ్ళేప్పుడు, అది బాగుంటేనే మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట. బైక్ స్టార్టింగ్ ట్రబుల్ కానీ లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయన్న ప్లగ్ వల్ల. ఓకే, మైలేజ్ ప్రాబ్లం ఒకటి, స్టార్టింగ్ ట్రబుల్ ప్రాబ్లం అనేది అయితే ప్లగ్ అనేది క్లీన్గా లేకపోతే వస్తుంది. ప్రతి 3000 కిలోమీటర్స్కి ఒకసారి అనేది అయితే ప్లగ్ అనేది క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుంటే 12000 కిలోమీటర్స్కి ఒకసారి అయితే ప్లగ్ అనేది కంప్లీట్గా రీప్లేస్ అనేది అయితే చేయాలి. ఫస్ట్ అందులో ఫిట్ చేసి ఇటువైపు ఉన్న వాల్ని అయితే రిలీజ్ చేస్తారు. సో అప్పుడైతే ఎయిర్ అనేది కింద నుంచి వస్తుంది, అంతే కదన్నా, ఎయిరేగా ఎయిర్ పౌడర్ అనేది అయితే వస్తుంది. ఆ ప్లగ్ని అయితే క్లీన్ చేస్తుంది పర్ఫెక్ట్గా. చూడండి ఈ రకంగా క్లీన్ అవుద్ది. మీరు బిఫోర్ చూసారు కదా ఇంతకుముందు ప్లగ్ అనేది ఎలా ఉందో, ఇప్పుడు చూడండి ఎంత క్లీన్గా ఉందో. ఈ ప్లగ్ విషయంలో చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవ్వండి, మైలేజ్ని ఇంక్రీజ్ చేసుకోండి, అలానే మీ బైక్ లైఫ్ని కూడా ఇంక్రీజ్ చేసుకోండి. యాక్సిలేటర్ క్రూజ్ చేసేప్పుడు లాక్ చేయడం కోసం నేను దీన్ని అయితే యూజ్ చేస్తున్నాను. అలానే మీకు ఎదురుగా కనిపిస్తూ ఉండొచ్చు, ఐ హోప్ సి హజార్డ్ లైట్స్ కూడా నేను పెట్టించాను అన్నమాట ఈ బైక్కి. మోడిఫికేషన్స్ అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ బైక్కి యూజ్ అవుతాయి. అది ఎందుకు అంటే మనం లాంగ్ రైడ్స్ చేసేప్పుడు మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా రైడింగ్ అనేది సేఫ్గా సెక్యూర్గా ఉండాలి అనేసి అంటే ఈ యాక్సెసరీస్ అన్ని యూజ్ చేయండి. అండ్ అలానే వన్ మోర్ థింగ్, ఎవరికన్నా ఈ మోడిఫికేషన్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, ఐ విల్ గివ్ యూ ద రిప్లై డెఫినెట్లీ. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనే ఉన్న బెల్ సింబల్ని మాత్రం కొట్టడం మర్చిపోవద్దు. ఓకే గాయ్స్, సైనింగ్ ఆఫ్ సంతోష్.